మాట ఇస్తే తప్పేది లేదు, అదిలే ఎలా ప్లాన్ చేసిన జగన్. మాట ఇస్తే తప్పేది లేదు, అందుకే మాట తప్పను, మడమ తిప్పను అన్నది వైఎస్ ఫ్యామిలీ ట్యాగ్ లైన్ అయింది. ఎన్నికల ముందు ఓటర్లకు నవరత్నాల హామీలు ఇచ్చిన జగన్ ఇప్పుడు వాటి అమలు కోసం సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. ఆయన ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న పథకాల యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు పథకాల అమలుకు సంబంధించిన షెడ్యూల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ స్వయంగా వివరించారు. షెడ్యూల్ ప్రకారం 15న గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ విజయవాడలో ప్రారంభిస్తారు. మిగతా అన్ని నియోజకవర్గాలు మండలాల్లో అక్కడ ఎమ్మెల్యేలు మండల స్థాయి అధికారులు ప్రారంభిస్తారు. 16 నుంచి 23 వరకు ప్రతి గ్రామం వార్డుకు కేటాయించిన ఇళ్లకు సంబంధించి వాలంటీర్లకు అవగాహన కల్పిస్తారు. 26 నుంచి 30 వరకు గ్రామాల్లో ఇళ్ల పట్టాలు లేని లబ్ధిదారుల కోసం సర్వే చేస్తారు. 1 సెప్టెంబర్ నుంచి 10 సెప్టెంబర్ వరకు బియ్యం, పెన్షన్లు డోర్ డెలివరీ చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా నాణ్యమైన ప్యాకేజీ చేసిన బియ్యం పంపిణీని శ్రీకాకుళంలో ప్రారంభిస్తారు. తర్వాత మిగతా జిల్లాలకు వర్తింపజేస్తారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని జిల్లాల్లో నాణ్యమైన ప్యాకేజ్డ్ బియ్యం అందుబాటులోకి వస్తాయి. 11 సెప్టెంబర్ నుంచి 15 వరకు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వాలంటీర్లు గుర్తిస్తారు. 15 సెప్టెంబర్ నుంచి 30 వరకు పథకాల అమలు తీరుపై సమీక్ష, శిక్షణ ఉంటుంది. 2 అక్టోబర్ గ్రామ వార్డు సచివాలయాలను సీఎం ప్రారంభిస్తారు. శ్రీకాకుళం, విజయనగరంలో రేషన్ డోర్ డెలివరీ ప్రారంభిస్తారు. 2 అక్టోబర్ నుంచి ప్రతిరోజు ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమం నిర్వహిస్తారు. 60 నుంచి 65 ఏళ్ల వయసు ఉన్నవారికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తారు. 1 అక్టోబర్ నుంచి అన్ని సంక్షేమ పథకాల కొత్త లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఇది జగన్ అమలు చేయదలుచుకున్న పక్కా ప్లాన్.